హాయ్ వ్యూవర్స్. ఆమె ఒక మహిళ. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఒక స్కూళ్ళకి కాలేజీలకు సంబంధించి ఇన్స్పెక్షన్ అప్పుడప్పుడు వెళ్తుండేది. ఎందుకు? మహిళలకు సంబంధించి బీహార్లో ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ఆమె ఎండి. పేరు వచ్చేసి హర్జోత్ కౌర్. ఈరోజు ఆమె ఎంత పనికిమాలిన మాట జారింది అంటే, నిజంగా సిగ్గుపడుతూ ఉన్నా. మగోళ్ళు అలాగే మాట్లాడి పద్ధతి కల్ల ఫ్రూషణగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటే ఏమవ్వాలి భారతదేశం? ఏది ఉచితమో, ఏది ఉచితంగా తీసుకోకూడదు, ఏది ఉచితంగా ఇవ్వాలి, ఏది ఉచితంగా ఇవ్వకూడదు, అండ్ ఏది ఉచితం అనే వాళ్ళు మాట్లాడాలన్న సెన్స్ కూడా లేకుండా అయిపోయింది. ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళింది. ఏం కావాలి మీకు అని వాళ్ళని అడుగుతోంది. శానిటరీ నాప్కిన్స్, అంటే శానిటరీ ప్యాడ్స్, ఆడవారికి సంబంధించి డేట్ వచ్చినప్పుడు యూస్ చేస్తారు కదా ప్యాడ్స్, అవి రేట్లు ఎక్కువగా ఉన్నాయి మేడం, 20-30 రూపాయలకి వచ్చేలాగా మాకు చూడండి అని చెప్పేసి పాపం అడిగారు వాళ్ళు. పిల్లలు పద్ధతిగా అడిగినారు. ధర్మం కూడా అవిస్తాం ఇవిస్తాం మాధ్యం సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. అవి కాదు కదా, బేసిక్ నీడ్ కదా. మగోడు ఎలాగైతే చెడ్డి వేసుకుంటాడో, పైన బన్నీ వేసుకోపోయిన షర్ట్ వేసుకుంటూ ఉంటాడో, ప్యాంట్ వేసుకుంటూ ఉంటాడో, అలాగే ఆడవారికి సంబంధించి కూడా వారు వేసుకున్న బట్టలతో పాటు ఈ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు మ్యాండేటరీ అయిపోయింది వాళ్ళకి. ఓకే, సో మ్యాండేటరీ అన్న వేళ చూడాలి, నిత్యవసర వస్తువు చూడాలి. దానిని తక్కువ ధరకు ఇవ్వటం వల్ల ఏంటి, మంచే కదా? క్వాలిటీది ఇవ్వటం వల్ల ఏంటి, మంచే కదా? ఆవేళ పాపం ఆ పిల్లలు అడిగితే, సారీ వేరే కనుకోవద్దు, ఈ పనికి మాలింది, ఈ పనికి మాలిన ఐఏఎస్ ఆఫీసరు, ఏంది తక్కువ ధరకు ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలా, రేపు కండోమ్లు కూడా అడిగేటట్టున్నారుగా మీరు, కండోమ్లు కూడా ఉచితంగా ఇవ్వాలా మీకు, కండోమ్లు కూడా అడుగుతారా రేపు మీరు, మీరు అడుగుతారులే, ఏమన్నా బుద్ధి బుర్ర ఉన్నాయా? దాహం వేస్తుంది, మంచిళ్ళు కావాలి అని చూస్తే మంచిళ్ళు దొరకటం లేదా, మాకు మంచిళ్ళు పంపిణీ చేయండి అని అడిగితే, అబ్బో మంచినీళ్ళు ఉచితంగా ఏమని అడుగుతున్నావే, రేపు మందు కూడా అడుగుతావు కదంటే, ఏమన్నా లాజిక్ ఉంది అసలు? బ్రతటం కోసం మంచినీళ్ళు, ఒళ్ళు కొవ్వెక్కేయో లేకపోతే అన్నప్పుడు మత్తులు ఇది అయిపోయి మాకు మందు కావాలి మందు కావాలి, ఆ బ్యాచ్ వేరు అసలు. నేను మందు ఏమైనా తప్పబడతల్లా, ఉచితంగా ఇవ్వాలనుకునే వాళ్ళు తప్పబడుతూ ఉన్నా, అది వేరు కదా, ఇది వేరు కదా. మరి ఈమె ఒక మహిళా ఆఫీసర్ అయి ఉండి తోటి ఆడపిల్లలు అడుగుతూ ఉన్న సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి? అవునమ్మా, ఆడవారికి నిత్యావసరం వస్తానమ్మా, నేను అధికారులతో మాట్లాడి నేను మీకు అందుబాటులో ఉంచుతానమ్మా, కాలేజీల్లో సప్లై చేపిస్తానమ్మా, ఇది కదా చెప్పాలి. ఓరి దేవుడా, ఆడవాళ్ళు పాపం అత్యవసర వస్తువులో ఒకటైనటువంటి దానిని అడిగితే వాళ్ళు కండోములు కూడా అడుగుతారు మీరు అంటారు. లేడీస్ బ్యాగ్లో వాళ్ళు పెట్టుకుంటారు, ఎప్పుడు అవసరం తెలియదు కదా, నాప్కిన్స్ పెట్టుకుంటూ ఉంటారు, శానిటరీ నాప్కిన్స్. కండోములు పెట్టుకుని తిరుగుతారండి, మేబీ ఈమె పెట్టుకుని తిరిగిద్దాం మరి, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా అడుగున్నారో లేదంటే అప్పుడు వాళ్ళు కనిపించిందో మరి నాకు అర్థం కావట్లేదు, మేబీ ఆమె బ్యాగ్ చెక్ చేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకైతే, చాలా సిగ్గుచేడు. అదే బీహార్లో సశక్త బేటీ సమృద్ధి బీహార్ అని చెప్పి స్లోగన్స్ ఇచ్చుకుంటా ఉన్నారు. అటువంటి మూమెంట్లో దానికి సంబంధించి మెయిన్గా ఉన్నటువంటి ఈ పర్సన్ అయ్యుండి ఎండి అయ్యుండి ఆ రకం కండోమ్ల గురించి మాట్లాడిందంటే సిగ్గుచేటు.